తయారు చేయాలో చూద్దాం. దానికోసం నేను ఒక కప్ కోడో మిల్లెట్ ఫ్లోర్ని తీసుకున్నాను. నేను దీన్ని కోడో మిల్లెట్ని అంటే అరికల్ని 8 గంటల పాటు నానబెట్టి ఆరబెట్టుకొని మరపట్టించుకున్నానండి. బయట కూడా మనకు దొరుకుతుంది, కానీ అది వాళ్ళు నానబెట్టి మరపట్టించరు, డైరెక్ట్గా మరపట్టిస్తారు. అందువల్ల మనకి అంత మంచిది కాదు. ఎప్పుడైనా మిల్లెట్స్ని నానబెట్టుకుని వండుకుంటేనే దానిలో ఉన్న పౌష్టిక విలువలన్నీ మనకి వస్తాయి, ఎందుకంటే ఇందులో చాలా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా. అందువల్ల ఇప్పుడు అరకప్పు శనగపిండి, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, కొంచెం కారం, సరిపడినంత హిమాలయన్ పింక్ సాల్ట్, ఒక 1/2 కప్పు ఇవన్నీ మనం మిక్స్ చేసుకున్నాము. 1/2 కప్పు ఎద్దుగానుగ నూనె, దీన్ని మనం బాగా మిక్స్ చేసుకున్నామండి. ఎద్దుగానుగ నూనె చాలా మంచిదండి, దాన్నే వాడుకోవాలి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని చెప్పి బయట వస్తున్నాయి, కానీ అది మిషన్లో చేసింది. ఎందుకంటే నూనె మిషన్లో చేయడం వల్ల నూనెకి వేడనేది తగులుతుంది, అది మంచిది కాదు. ఎప్పుడు ఎద్దుగానుగ నూనెలో అయితే కనుక చాలా చల్లగా నూనె వస్తుంది, అందువల్ల ఎద్దుగానుగ నూనె వాడుకోవడమే మంచిది. చాలా బాగా మెత్తగా మిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం వాటర్ కలుపుకొని డౌ కింద చేసుకుందాం. చూడండి ఇలా మెత్తగా ఇలా ఉండయ్యేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం పిండిలా కలుపుకుందాం. ఆ పిండి మరీ ఎక్కువ పలచగానే అయిపోకూడదు, అలానే మరీ గట్టిగానే అయిపోకూడదు, అందుకనే చూసుకుని కలుపుకోవాలి. క్రాకర్స్ మనం చక్కగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఇవ్వచ్చండి. ఈ విధంగా పిల్లల మిల్లెట్స్ కూడా తింటారు. మనం ఎప్పుడైనా ఫ్లోర్లు కానీ ఫ్లోర్స్ రవ్వ చేసుకునేటప్పుడు మనం చక్కగా నానబెట్టుకొని 6 నుంచి 8 గంటల పాటు ఆరబెట్టుకుని ఎండకి ఆరబెట్టుకుని మరపట్టించుకుంటే సరిపోతుందండి. బయట కొనుక్కున్న రవ్వలో పిండిల్లో అయితే కలితే జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అవి తినడం వల్ల ఉపయోగం కూడా ఉండదు, మనకి ప్రయోజనం కూడా ఉండదు. ఇప్పుడు దీనికి 1/2 కప్పు వాటర్ వాడానండి. ఇలాగా ఉండలా చేసుకున్నాం కదండి, పిండిలాగా కలుపుకున్నాం కదా, దీన్ని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు క్లోజ్ చేసి పెట్టుకుందాం. చూడండి 20 మినిట్స్ అయిపోయింది కదా, చూడండి మెత్తగా ఉన్నది కదా. దీనిని మనం 3 పోర్షన్స్ కింద డివైడ్ చేసుకుందాము. ఈ పిండిని బాగా ప్రెస్ చేసుకోవాలండి, ఎంత బాగా ప్రెస్ చేసుకుంటే అంత బాగా క్రాకర్స్ అనేవి వస్తాయండి. పంచిగా మనం వత్తుకోవాలండి పిండి వేసుకుని. నేను కోడో మిల్లెట్ పిండి వేసుకొని ఇలాగా చపాతీలాగా చేసుకుంటున్నాను. పలచగా ఎంత పలచగా వీలైతే అంత పలచగా చేసుకోండి.
ఒకవేళ ఇలా చేసుకోవడం అవ్వలేదు అని అనుకుంటే ఏదైనా బట్టర్ పేపర్ పెట్టుకొని చేసుకుంటే చాలా ఈజీగా వస్తుంది. మనం ఈ విధంగా కట్ చేసుకోవాలండి సన్నగా. ఇందులో ఇప్పుడు నేను ఈ క్రాకర్స్ ని వేపుకుంటాను. చాలా ఈజీ. కలర్లో వచ్చాయి కదా, వీటిని మనం తీసేసుకుందాం ఇప్పుడు. అలాగే మిగిలిన వాటిని కూడా మనం వేసుకుందాం. హెల్దీ అండ్ టేస్టీ కోడో మిల్లెట్ క్రాకర్స్ రెడీ అయిపోయాయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి రెసిపీస్ మిల్లెట్తో చేసినవి నేను అప్డేట్ చేస్తూ ఉంటాను.